నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎం క్రియేషన్స్. సో ముందుగా ప్రామిస్ చేసినట్టుగా రిమైనింగ్ జ్యువెలరీ ఐటమ్స్ తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే నేను జ్యువెలరీని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అండ్ ఎక్కడ నుండి కలెక్ట్ చేసుకున్నాను అండ్ ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ జ్యువెలరీ ఐటమ్ వచ్చేసి ఇదనమాట. ఇది ఎస్పెషల్లీ మా మమ్మీ కోసం తీసుకున్నాము. నా దగ్గర మా మమ్మీ దగ్గర పర్సనల్ గా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ ఉండింది. బట్ ఈవెన్ దో ఎప్పుడు రొటీన్ గా ఒకటే మోడల్ వేసుకోవడం ఎందుకు తీసుకుందాము అని చెప్తే ఓకే అనేది. యాక్చువల్లీ మా మమ్మీకి ఇలా ఇమిటేషన్ జ్యువెలరీ వేసుకోవడం ఇష్టం ఉండదు. బట్ ఇది చూస్తే సేమ్ రియల్ గోల్డ్. మీరు కూడా చూడండి, అసలు కలర్ కొంచెం కూడా డిఫరెన్స్ ఉండదు. మా మమ్మీ లాంగ్ చైన్ తో పాటు దీన్ని పేరప్ చేస్తుంది, లాంగ్ గోల్డ్ వన్ అండ్ ఇది ఇమిటేషన్. రెండు వేసుకుంటే అసలు కొంచెం కూడా డిఫరెన్స్ లేదు, చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సో ఇది ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకైతే బాగుంటుంది, అంటే మనం కూడా వేసుకోవచ్చు. అండ్ ఇది ఏంటి అంటే శారీస్ పైకి అయితే ఇంకా మనం అసలు ఐడెంటిఫై చేయలేము ఇది ఇమిటేషన్ జ్యువెలరీ అని. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అండ్ ఇది ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా కింద డిస్క్రిప్షన్ లో ఆ స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, బికాస్ నా దగ్గర చాలా ఇమిటేషన్ జ్యువెలరీ ఉన్నాయి, కరెక్ట్ గా గుర్తులేదు. అండ్ దీంతో పాటు లాంగ్ కూడా తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఇది వేసుకుంటే ఎలా ఉండిందో చూపిస్తాను తర్వాత. సో ఇందాక చూపించాను కదా షార్ట్ వన్, దాంతోనే మనకి ఈ లాంగ్ వన్ కూడా వచ్చింది. అండ్ మీ దగ్గర నుండి చూసినట్లయితే ఇది మనకి యాక్చువల్లీ గోల్డ్ కాపీలో కూడా ఉన్నాయి, దాన్ని ఇమిటేషన్ సేమ్ మోడల్. మీరు చూసినట్లయితే ఇక్కడ మెరూన్ ఐ మీన్ పింక్ వైట్ గ్రీన్, సో వీటిని పగడాలు సంథింగ్ అంటారు కదా గోల్డ్ లో, సేమ్ అదే లుక్ ని తీసుకురావడానికి వీళ్ళు ఈ 3 కలర్ స్టోన్స్ అయితే యాడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి వీటిని ఏమంటారు పికాక్, సో పికాక్ మోటివ్స్ కూడా ఇచ్చారు. మధ్యలో ఒక లక్ష్మీ అమ్మవారి విగ్రహం కూడా ఇచ్చారు. అండ్ ఈ కింద బుట్టా టైప్ ఇచ్చారు. సో ఇదైతే సేమ్ లైక్ గోల్డ్ అనమాట. మేమైతే చూసాక చాలా షాక్ అయ్యాము. అండ్ 1200 ప్రైస్ అయితే, అంటే ఒకదాని కాదండి, షార్ట్ అండ్ లాంగ్ కలిసి 1200, చాలా పర్ఫెక్ట్గా ఉండింది. సో ఎవరికైనా సేమ్ ఒకటే కైండ్ ఆఫ్ జ్యువెలరీ అన్ని శారీస్కి పేరప్ చేసినాము అంటే యూ కెన్ గో ఫర్ ఇట్, చాలా బాగుండింది. మీకు ఖచ్చితంగా నేను స్క్రీన్ పైన అయినా లేదా డిస్క్రిప్షన్లో ఈ జ్యువెలరీ పేజ్ యొక్క లింక్ని యాడ్ చేస్తాను. మీరు నన్ను నమ్మి తీసుకోవచ్చండి. మీరు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఇది వేసుకొని వెళ్తే వాళ్ళు అసలు ఐడెంటిఫై చేయలేరు, సేమ్ గోల్డ్ అని అనుకుంటారు, అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి. యాక్చువల్లీ మా మమ్మీకి ఇంట్రెస్ట్ లేదు, బట్ మేమే అన్నాము. సో ఎప్పుడు రొటీన్గా ఒకటే వేసుకోవడం ఈ మధ్య ట్రెండ్ అవుతుందండి. ఏ శారీకి తగ్గట్టు ఆ శారీకి మ్యాచింగ్ జ్యువెలరీ, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ వేసుకోవడం. సో మనకి చూసినట్లయితే గోల్డ్ రేట్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి, అందుకోసమే అందరు కూడా ఇమిటేషన్ జ్యువెలరీ సైడ్ వెళ్తున్నారు. సో నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీరు తీసుకోండి, అంటే మీ మమ్మీస్కి, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇవైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. సో ఇది కూడా వేసుకొని చూపిస్తాను మీకు ఎలా ఉండింది అనేది కూడా, ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఇంకా ఇలాంటి గోల్డ్ కాపీ మోడల్స్ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చూపిస్తాను. సో చూస్తున్నారు కదా లాంగ్ అండ్ షార్ట్ ఎలా ఉండింది, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేసేయండి. ఎందుకంటే ఇంత మంచి గోల్డ్ కాపీ జ్యువెలరీని నేను ఎవరు కూడా చూపించరు మేబీ. అండ్ మీరు వేసుకుంటే చూసేయచ్చు ఎంత మంచి లుక్ ని తీసుకొస్తుంది అనేది. ఇది యాక్చువల్లీ నేను వేసుకుంది లాంగ్ ఫ్రాక్, మేబీ లాంగ్ ఫ్రాక్ పైన అంత పర్ఫెక్ట్ గా కనిపించకపోవచ్చు, బట్ శారీ వేసుకుంటే అయితే ఖచ్చితంగా గోల్డ్ జ్యువెలరీ లానే ఉంటుంది. ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేదు కూడా. ఇంతకుముందు మా మమ్మీ వేసుకున్నారు, ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేదు కూడా, బికాజ్ ఇది సేమ్ లైక్ గోల్డ్. మనకి ఫినిషింగ్ కూడా చూడండి, గోల్డ్ కలర్ లోనే ఉండింది. ఈ ఒక్క సెట్ ని వేసుకొని మీరు ఎన్ని ఫంక్షన్స్ అయినా అటెండ్ అవ్వచ్చు. అండ్ ప్రైస్ కూడా చెప్తున్నాను 1200. ఖచ్చితంగా మీ అందరికి హెల్ప్ చేస్తాను. ఈ ఛానల్ పేజ్ ఐ మీన్ ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఒకవేళ మర్చిపోతే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేసేయండి. అండ్ సెకండ్ జ్యువెలరీ ఐటమ్ వచ్చేసి ఇది ఒక సింపుల్ సింగిల్ నెక్ పీస్. దీనికి ఎలాంటి లాంగ్ వన్ రాలేదు. అండ్ ఇది నేను ఆఫ్లైన్ స్టోర్ లో మా ఇంటి దగ్గర ఉన్న ఒక షాప్ లో తీసుకున్నాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ పికాక్స్ వచ్చాయి. అండ్ దీనికి గోల్డ్ రియల్ గోల్డ్ లుక్ తీసుకురావడానికి మ్యానుఫ్యాక్చరర్స్ కూడా మనకి పింక్ స్టోన్స్ అండ్ గ్రీన్ స్టోన్స్, కింద పర్ల్స్ ఇచ్చారు, అలాగే వైట్ స్టోన్స్ ఇచ్చారు. అండ్ పైన చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా పికాక్స్. అండ్ మీరు ఇక్కడ
బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ లక్ష్మీదేవి మోటివ్ కూడా ఇచ్చారు. అండ్ అలానే పక్కన ఒక నార్మల్ మోటివ్ ఇచ్చారు. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోటివ్స్ అండ్ ఇక్కడ మనకి లక్ష్మీ అమ్మవారు, పికాక్స్, ఇవన్నీతో కూడా చాలా మంచి లుక్ని అయితే తీసుకొచ్చింది ఈ చైన్. అండ్ ఇది ఒక్కటి పెట్టుకున్నా కూడా మనకి చాలా సింపుల్గా చాలా ఎలిగెంట్ లుక్ని అయితే తీసుకొస్తుంది. కింద పర్ల్స్ ఇచ్చారు. సో మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ డ్రెస్సెస్కి లేదా శారీస్ పైనకి కూడా పేరప్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ స్టోన్స్ వచ్చాయి, పింక్ స్టోన్స్ వచ్చాయి, గ్రీన్ స్టోన్స్ వచ్చాయి, వైట్ స్టోన్స్ వచ్చాయి, పర్ల్స్ వచ్చాయి. సో ఇవన్నిటి వల్ల మనం ఎలాంటి డ్రెస్సెస్ పైకైనా ఎలాంటి అంటే లాంగ్ ఫ్రాక్స్ ట్రెడిషనల్ వేర్కి అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎలాంటి శారీస్ పైకైనా కూడా పేరప్ చేసుకోవచ్చు. మీరు ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ చెక్ చేయకండి, బికాస్ ఇది షాప్లో తీసుకున్నాను, ఇన్స్టాగ్రామ్ పేజ్లో కాదు. ఇన్ కేస్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా లింక్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ఇది మన సెకండ్ ఐటమ్. పెట్టుకుంటే ఎలా ఉండింది అనేది కూడా చూపిస్తాను. సో చూస్తున్నారు కదా పెట్టుకుంటే ఎంత హెవీగా కనిపిస్తుంది. లాంగ్ ఫ్రాక్స్ పైకైనా వేసుకోవచ్చు, శారీస్ పైకైనా వేసుకోవచ్చు. ట్రెడిషనల్ వేర్గా ఏ డ్రెస్ వేసుకున్నా ఏ శారీ వేసుకున్నా కూడా చాలా మంచి లుక్ని అయితే తీసుకొస్తుంది. సేమ్ లైక్ గోల్డ్ వన్ ఉండిందా లేదా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. నేను చూపిస్తున్నవి అయితే నా పర్సనల్గా సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే గోల్డ్ లుక్లో ఉండాలని చెప్పేసి ఇవన్నీ కూడా నేను పర్సనల్గా సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్. సో ఇది వచ్చేసి సెకండ్ వన్. దీని ప్రైజ్ అనేది నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ ఇదైతే నేను ఆఫ్లైన్ స్టోర్లో పర్చేస్ చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, అవైలబిలిటీ చెక్ చేసి నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. ఓకే. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇదనమాట. ఇది ఒక నాన్ పట్టి కైండ్ నెక్ పీస్ అనమాట. నాన్ పట్టి అంటే కంప్లీట్గా కాదు, సో ఇది పట్టి మనకి. మీరు చూసినట్లయితే ఇది మనకి ఇలా నెక్కి దగ్గరగా పెట్టుకుంటేనే బాగుంటుంది. అండ్ ఇందులో మనకి చాలా కైండ్ ఆఫ్ మోటివ్స్ వచ్చాయి. లైక్ ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఉండింది మీరు చూసినట్లయితే. అండ్ ఇక్కడ మనకి ఎలిఫెంట్ మోటివ్స్ వచ్చాయి. మీరు ఎలిఫెంట్ మోటివ్స్ చైన్స్ కానీ లాంగ్ హారమ్స్ కానీ చూడడం చాలా తక్కువ. ఇది ఇక్కడైతే మనకి ఎలిఫెంట్ మోటివ్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ గ్రీన్ స్టోన్ వచ్చింది అండ్ కింద పర్ల్స్ వచ్చాయి. సో ఇవన్నీటి వల్ల కూడా మనం ఎలాంటి కైండ్ ఆఫ్ లాంగ్ ఫ్రాక్స్కి కానీ శారీస్ కన్నా లాంగ్ ఫ్రాక్స్కి అయితే చాలా బాగా కనిపిస్తాయి. అండ్ ఇది నాన్ వచ్చింది కాబట్టి నెక్కి పెట్టుకుంటేనే, యాక్చువల్లీ నెక్కి పెట్టుకోవాలి. మనం ఇలా పెట్టుకున్నా కూడా ఇలా పడిపోతూ ఉంటుంది. సో దీని స్టైల్ అనేది ఇంతే. సో నెక్కి దగ్గరగా పెట్టుకుంటేనే బాగుంటుంది. పెట్టుకొని చూపిస్తా పెట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది కూడా కనిపిస్తుంది. అండ్ ఇది ఎక్కడ తీసుకున్నాను అంటే కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్లో ఒక షాప్ దగ్గర తీసుకున్నాను. షాప్ నేమ్ క్లియర్గా గుర్తులేదు. సో చూసారు కదా పెట్టుకుంటే ఎంత బాగుండింది. అండ్ ఇది నేను కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను, షాప్ నేమ్ గుర్తులేదు. నెక్స్ట్ వీడియో అనేది అంటే నెక్స్ట్ మన ఛానల్లో కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్ కూడా వీడియో కూడా మీకు అప్లోడ్ చేయబోతున్నాను. అండ్ నెక్స్ట్ కేపీహెచ్పి వెళ్ళినప్పుడు ఈ షాప్ నేమ్ కనుక్కొని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి 1800 అలా పడింది. కొంచెం ప్రైస్ ఎక్కువగా కనిపించింది. అండ్ మళ్ళీ వచ్చి ఇన్స్టాగ్రామ్ పేజెస్లో అలా చెక్ చేస్తే కూడా సేమ్ దగ్గర దగ్గర అలానే ఉండింది. చూసేసేయండి పెట్టుకుంటే ఎలా ఉండింది. అండ్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఏ జ్యువెలరీ ఐటెం బాగా నచ్చింది, ఏ జ్యువెలరీ ఐటెం పర్ఫెక్ట్ గోల్డ్ లానే అనిపించింది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ ఐటెం కూడా చూసేసేద్దాం. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ ఐటెం వచ్చేసి ఇది నేను మా సిస్టర్కి తన బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాను. అండ్ ఇది ఎక్కడ తీసుకున్నానంటే 1 gram గోల్డ్ జ్యువెలరీ సంథింగ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రాధాకృష్ణ మోటివ్స్ ఇచ్చారు. అండ్ ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉండింది. ఓన్లీ సింగిల్ నెక్ పీస్ అనమాట, లాంగ్ వన్ ఏం రాలేదు, సింగిల్ ఐటమ్. ఇది ఒకటి వేసుకుంటే లాంగ్ అండ్ షార్ట్ రెండు వేసుకున్నట్టుగా మనకి లుక్ని తీసుకొస్తుంది. ఇది కూడా శారీస్ పైకి ఆర్ లాంగ్ డ్రెస్ పైకి ఎలాంటి ట్రెడిషనల్ వేర్కైనా పేరప్ చేసుకోవచ్చు. అండ్ ఇది వేసుకుంటే ఎలా ఉండింది అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో చూసేసేయండి ఎంత బ్యూటిఫుల్గా ఉండింది ఇది పెట్టుకుంటే. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యలో గోల్డ్ వేసుకుందామన్నా కూడా అంటే లాంగ్ జర్నీస్కి అంత పర్ఫెక్ట్ కాదు. సో అలాంటి కేసెస్లో మీరు ఈ ఇమిటేషన్ జ్యువెలరీని క్యారీ చేయొచ్చు. అండ్ పీస్ఫుల్గా వేసుకొని మీరు ఎలాంటి ఫంక్షన్కైనా అటెండ్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో అలాంటి పర్పస్లో మనకి ఇమిటేషన్ జ్యువెలరీ అనేది ఖచ్చితంగా కావాలి. అందుకోసమే నేను చెప్తున్న ఇవి ఈ ఐటమ్స్ అన్నింటినీ కూడా మీరు నమ్మొచ్చు, ఎందుకంటే సేమ్ గోల్డ్ లుక్లోనే ఉన్నాయి. ఒక్కటి వేసుకుంటేనే బాగుంటుంది, దీనికి లాంగ్ వేసుకున్నా కూడా బాగుండదు. సో సింపుల్ ఫంక్షన్స్కి అటెండ్ అయ్యేప్పుడు ఇలాంటిది వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసేసేయండి ఎంత మంచి లుక్ని అయితే తీసుకొచ్చింది ఇది. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ ఐటమ్ కూడా చూసేసేద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది మీకు తొలి ఏకాదశి వ్లాగ్లో నేను వేసుకున్నాను.
నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్నాను కదా ఇది ఎక్కడ తీసుకున్నానంటే అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ లో తీసుకున్నాను. మాకైతే అరౌండ్ 600 అలా పడింది. ఇదైతే చాలా బ్యూటిఫుల్ గా ఉండిందండి. ఇందులో మనకి స్టోన్స్, ఆల్ కైండ్ ఆఫ్ స్టోన్స్ వచ్చాయి. సో ఇది సింపుల్ గా శారీ పైకి వేసుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్ పైకి వేసుకోవచ్చు, ఎలా వేసుకున్నా, ఎలాంటి డ్రెస్ పైకి వేసుకున్నా కూడా మంచి లుక్ నైతే తీసుకొస్తుంది. ఇది కూడా పెట్టుకొని చూపిస్తాను, దీనికి ఎలాంటి ఇయర్ రింగ్స్ అయితే రాలేదు, పెట్టుకొని చూపిస్తాను, ఒకసారి చూసేసేయండి పెట్టుకుంటే. సో చూసేయండి ఎంత బాగుంది ఇది పెట్టుకుంటే. ఇదైతే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ అని చెప్పొచ్చు. బికాజ్ నేను ఎక్కడ కూడా అంటే ఆన్లైన్ స్టోర్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో కానీ ఎక్కడ కూడా నేను చూడలేదండి. నాకు తెలిసి ఇది ఇస్ అ యూనిక్ పీస్ అన్నమాట. సో మనకి అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ లో అవైలబుల్ గా ఉండింది అండ్ ఓన్లీ సింగిల్ పీస్ ఉండింది. మేబీ ఇంకా తీసుకొస్తారు కావచ్చు. సో ఇదైతే నేను గ్యారంటీగా మీకు దొరుకుతుందేమో అని చెప్పలేను. సో పెట్టుకుంటే ఇలా ఉండింది, నా దగ్గర ఉండింది, మీకు చూపిస్తున్నాను ఇన్ కేస్ ఎక్కడైనా కనిపిస్తే తీసుకోండి. ఫైనల్ నెక్ పీస్ వచ్చేది. ఇదైతే చాలా చిన్నదిగా ఉండింది. ఫస్ట్ మేము మొబైల్లో చూసినప్పుడు పెద్దదిగా అనిపించింది, అందుకే ఆర్డర్ చేసాం. కానీ వచ్చాక చూసి చాలా చిన్నదిగా ఉండింది, రిటర్న్ చేద్దామని అనుకున్నాం. బట్ నార్మల్ గా లాంగ్ ఫ్రాక్స్ కి సింపుల్ గా రెడీ అవుదాము అని అనుకుంటే మీరు ఇది ఒకటి పెట్టుకుంటే చాలు, చాలా బ్యూటిఫుల్ గా ఉండింది. అండ్ ఇది మనకి ఏమంటారంటే చోకర్, చాలా సింపుల్, చిన్నపిల్లలు పెట్టుకునేది యాక్చువల్లీ. కానీ మనం పెట్టుకున్నా కూడా బాగుంటుంది అంటే మేము పెట్టుకొని చూసాము. బట్ మాకేంటంటే ఈ చైన్ అనేది చిన్నదిగా వస్తే ఇలా వేరే చైన్ తీసి అటాచ్ చేసాము. అండ్ ఇది కూడా లక్ష్మీ అమ్మవారు నార్మల్, దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసే అంతగా ఏమీ లేదు. బట్ మీలో మీ ఇంట్లో చిన్నపిల్లలకి ఎవరికైనా తీసుకున్నామంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఐటమ్. నేను దీని పేజ్ కూడా డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. ఇన్ కేస్ యాడ్ చేయకపోతే కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో పెట్టుకొని చూపిస్తాను ఇది ఎలా ఉండింది. సో చూసినారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉండింది. సో ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ పైకి అయితే చాలా బాగుంటుంది. సో ఇది అంతే, ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. బికాస్ ఇంకా ఉన్నాయి, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో లెంతీగా అవుతే కూడా మీ అందరికీ కూడా బోర్ కొడుతుంది కదా. సో నెక్స్ట్ పార్ట్ లో నెక్స్ట్ రిమైనింగ్ జ్యువెలరీ కలెక్షన్ అంతా చూపిస్తాను. సో చూసారు కదా ఇది అండి ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకున్నాను. ఇన్ కేస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ చూపించిన జ్యువెలరీ ఐటమ్స్ లో మీకు ఏది బాగా నచ్చింది, ఏది కంప్లీట్ గోల్డ్ లుక్ లో కనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నాను కదా, టిప్స్ అండ్ ట్రిక్స్ ఏమీ లేవండి. మీరు ఏదైనా జ్యువెలరీ ఐటమ్ తీసుకుంటే మీకు ప్యాకేజ్ లో ఇస్తారు కదా ఒక కవర్ లో, అదే కవర్ లో స్టోర్ చేయండి. అండ్ ఇంకొక జ్యువెలరీతో కలిపి పెట్టకండి. సో ఆ జ్యువెలరీ ఈ జ్యువెలరీ రెండు టచ్ అయ్యి మనకి కలర్ షేడ్ అనేది అవుతుంది. సో మీరు చేయవలసింది ఏంటి, మీరు ఏ జ్యువెలరీ ఐటమ్ తీసుకున్నా కూడా ఇండివిజువల్ కవర్స్ లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా వాటి కలర్ అనేది షేడ్ అవ్వదు, కంప్లీట్ గోల్డ్ లుక్ లానే అనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఒక టిప్. అండ్ ఇంకా ఏంటి అంటే మీకు కావాలి అనుకుంటే గోల్డ్ జ్యువెలరీ వెనకాల నెయిల్ పాలిష్ షైనర్ ఉంటుంది కదా, సే ప్లెయిన్ వాటర్ లిక్విడ్ కలర్ లో. సో అది వేసుకుంటే మీ నెక్ కి వచ్చిన స్వెట్ వల్ల కూడా వెనకాల కూడా కలర్ షేడ్ అవ్వదు. సో అంత పెద్దగా జ్యువెలరీని మనం ఏదో ప్రయోగాలు చేసి ఆర్గనైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వాటి కలర్ పోకుండా ఉండాలి అంటే. సో నేను చెప్పిన ఈ 2 ట్రిక్స్ ని ఫాలో అయితే మీరు కూడా ఎన్ని రోజులైనా కూడా కలర్ షేడ్ అవ్వకుండా యూజ్ చేయొచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చిందా, ఇన్ కేస్ నచ్చితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేసేయండి. అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, బికాస్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు కమింగ్ వెడ్డింగ్ సీజన్ కాబట్టి మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను ఇన్ని రోజులుగా కలెక్ట్ చేసిన జ్యువెలరీ ఐటమ్ ని మీతో షేర్ చేసుకున్నాను. మరి కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో బ్యూటిఫుల్ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. అండ్ నేనైతే చాలా మంచి వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నాను. ఆల్రెడీ మీరు చూసినట్లయితే వీక్లీ 2 వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తున్నాను. సో ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉంటే ఖచ్చితంగా ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సీ యువర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏఎం క్రియేషన్స్. ఇస్ ఏఎం సైనింగ్ ఆఫ్ ఫర్ టుడేస్ వీడియో.